हाय फ्रेंड्स नमस्ते नेनु मी श्यामला वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स नेनु चिकेन एग बोंडालु चेस्तुन्नानंडी वीडियो स्किप चेयकुंडा लास्ट वरकू चूडंडी फ्रेंड्स अप्पुडे मीकु अर्थमवुतुंदी एला चेयालो इप्पुडु चूसेद्दाम पदंडी 300 ग्राम्स बोनलेस चिकेन तीसुकुन्नानु ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకోవాలి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కారపొడి పచ్చిమిర్చి వేసుకున్నాము చూసి వేసుకోండి 1 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీరా పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా సరిపడినంత salt 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ శనగపిండి 1 స్పూన్ కసూరి మేతి కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నింటిని వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయన అవసరం లేదండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంత ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్ బోండాకి ఉడికించిన గుడ్లు తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని తీసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకొని చికెన్ మిశ్రమాన్ని ఇలా పలచగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఉడికించిన కోడిగుడ్డుని పెట్టుకొని చికెన్ మిశ్రమంతో కోడిగుడ్డుని కవర్ చేసుకోవాలి ఇలానే అన్ని చికెన్ ఎగ్ బోండాల్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి ఆల్ అన్న ఆప్షన్ ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కు వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎగ్ బోండాల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే పైన కలర్ వస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకేలా బజ్జీలు బోండాలు కాకుండా ఇలా డిఫరెంట్ గా చికెన్ ఎగ్ బోండాలని చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రెడీ అయిపోయాయండి చికెన్ ఎగ్ బోండా ఇప్పుడు ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసుకొని తీసేసుకోవాలి ఇలానే అన్ని చికెన్ ఎగ్ బోండాలని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఎగ్ బోండాలని పెట్టుకొని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి ఆనియన్స్ పెట్టుకోవాలి పైన నిమ్మరసం పిండుకోవాలి రెడీ అయిపోయాయండి చికెన్ ఎగ్ బోండా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం